బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మేనిఫెస్టోను తయారు చేసి అదే రకంగా ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీలు వాగ్దానాలు విస్మరించి ప్రజలను ఏ విధంగా దగా చేసింది, మోసం చేసిందో అవన్నిటి కూడా క్రోడీకరించి ఈ ప్రభుత్వం మీద ఒక ఛార్జ్ షీట్ను కూడా తయారు చేయడానికి యాత్ర కూడా దోహదపడింది. మూడు అంశాల ప్రాతిపదికన యాత్ర కొనసాగింది. ఒకటి, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో ఒక ప్రజారంజకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం, పేద వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు క్రమేణా పల్లెల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దోహదపడితే, ప్రజలు మోదీ పట్ల అపారమైనటువంటి ఆదరణను వ్యక్తపరిచారు. రెండో అంశం, 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి, కుటుంబ పాలన, నియంత్రిత పోకడలు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి. మూడవది, 40 సంవత్సరాలుగా పైగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పాపాలు ప్రజలు రాష్ట్రంలో, కేంద్రంలో, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రాకుండా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి అవకాశవాద రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, వారు అధికార దాహం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారనేటువంటి అంశం కూడా ప్రస్తావన రావడం, ఈ మూడు అంశాలు ప్రధానంగా ప్రస్తావించి ముఖ్యంగా ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరి ఏ రకంగా విస్మరించింది. దళిత ముఖ్యమంత్రి మొదలుకొని 3 ఎకరాల దళితుల భూమి పంపిణీ, పేదల సంక్షేమం కోసం 100,000 కోట్ల ఖర్చు, 2 పడకల గదుల ఇల్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం, ఈ రకంగా వాటిని విస్మరించి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద కాకతీయ మిషన్ కాకతీయ కమిషన్ల కోసం కాంట్రాక్టులు జేబు నింపే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ పెట్టి చివరికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా పేద వర్గాల యొక్క, బలహీన వర్గాల యొక్క మద్దతు కూడగట్టుకోవడంలో యాత్ర ద్వారా సఫలీకృతం కావడం